वेलकम बैक टू अवर चैनल। आप सब कैसे हो? आई होप एवरीवन इज गुड। सो इवाला मैं ब्लॉग R15 V4 अपडेटेड वर्षन राबो सो दादी चेपोतना अंत मुझे। सो फस्ट आफ आल ना चानेवरो वालू सब्सक्राइब्स एंकंटे अपकमिंग बैक्स अंड रईड्स अलगे कैजुअल ब्लाग्स नीन अड्डा। सो अभी चूड़ी ना यूट्यूब चानल सब्सक्राइब अंड इफ़ नचते लाइक अंड शेयर मत मैं। सो इन मन टॉपिक इवा मन से फस्ट ब्लॉग R15 V4 గురించి మాట్లాడబోతున్నాం। R15 V4 వచ్చేసి మన ఇండియాలో లాంచ్ అవబోతుంది, అది ఆఫ్ ది ఇయర్ 2021 లో లేదా మిడిల్ లో లాంచ్ అవబోతుంది। సో దాని గురించి మనం మాట్లాడుకుందాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ యాస్ ఇట్ ఇస్ R15 V3 ఎలా ఉంటుందో R15 V4 కూడా అలానే ఉంటుంది। కాబట్టి కొంచెం మనకి ఎప్పుడైతే BS6 నామ్స్ రావడం వల్ల అలా R15 V3 BS6 లో కొంచెం మనకి पावर आउटपुट तग्गर एंकंटे अभी BS6 नॉम्स वाल। सो इसी मन के अला प्रॉब्लम्स लेकिन R15 V4 फुल पावर आउटपुट आउटपुट मन की 18 BHP टू 19 BHP लभिस्तुंदि अंड न्यूटन मीटर टार्क मन की 13-14 न्यूटन मीटर टार्क राबोतुंदि। अंड इंदुलो इंकोटे सारी इंजन अने चाला रिफाइनमेंट R15 V4 वर्षन R15 V3 कंटे कंपेर्ड टू R13। सो इसारी R15 V4 चाला अंटे बेस्ट परफॉर्मेंस चेयबोतुंदी। सो स्टे ट्यून एवरैते R15 V4 कोसम वेट चेस्तुन्नारो इदी वन आफ द बेस्ट बाइक राबोतुंदी। अंड इंकोटी मन की डिजाइन अंड आउटलुक अंड मन की इंका चाला अंटे चाला कोत्त वेरियंट्स वच्चे मन की इसारी मन R15 V3 मन की रेड कलर कूडा लॉन्च चेशारु। अदि एंदुकंटे एवरैते रेड कलर इष्टम उंटुंदो वाळ्ळ कोसमैते R15 V3 लॉन्च चेशारु। सो इप्पुडु मन की R15 V4 सेम यास इट इज रेड कलर अंड अदर कलर्स लभिस्तुंदि। सो इप्पुडु मन की एग्जांपल MT015 एला उंदो अंदुलो मन की कस्टमाइजेशन्स एला चेसुकोवच्चु। सो ईसारी मन की R15 V4 कस्टमाइजेशन अयिते वस्तुंदि। अंड इंकोटि एंटंटे ना रूमर्स प्रकारम अयिते R15 V4 वच्चेसि ईसारी मन की अपसाइड डाउन सस्पेंशन अयिते राबोतुंदि अंटुन्नारु। अपसाइड डाउन सस्पेंशन वस्ते चाला मंचिदे, बट ऐ होप अपसाइड डाउन सस्पेंशन वल्ल मन की बैक आफ् द कास्ट अनेदि कोंचेम इंक्रीज अवच्चु। सो దాని మీద కూడా కొంచెం దృష్టి పెడతారు, ఎందుకంటే R15 V3 అనేది చాలా ఈ 1-2 ఇయర్స్ లో బెస్ట్ సెల్లింగ్ బైక్ ఉంది। సో ఈసారి మనకి R15 V4 లో అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ రావడం వల్ల కొంచెం కాస్ట్ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు। సో దాన్ని మనం ఒక దృష్టిలో పెట్టుకోవాలి। అండ్ నాకు తెలిసి Yamaha కంపెనీ కాబట్టి ఎప్పుడు అయినా సరే వాళ్ళు కొంచెం కాస్ట్ అనేది దృష్టిలో పెట్టుకొని అయితే బైక్ అనేది రిలీజ్ చేస్తారు। సో ఐ హోప్ మనకి తక్కువ బడ్జెట్ లోనే మంచి ఫ్యూచర్ ఉన్న బైక్ అయితే R15 V4 అయితే నాకు తెలిసి రాబోతుంది। సో స్టే ట్యూన్. అండ్ ఇంకా ఏంటంటే మీకు R15 V4 లో ఏ పార్ట్ అయితే ఇష్టమో ఒకసారి నాకు కామెంట్ చేయండి, దానివల్ల నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడం, నాకు కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది। సో ఇప్పుడు మనం నెక్స్ట్ హెడ్ ల్యాంప్ ఈసారి మనకి R15 V3 లో అంత పవర్ఫుల్ గా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు। సో దానివల్ల ఏం చేశారంటే ఈసారి మనకి R15 V4 లో చాలా అంటే చాలా అప్డేట్ వర్షన్ చేశారు। ఒకసారి మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఎలా ఉంటుందో ఈసారి అప్డేటెడ్ R15 V4। అండ్ క్లారిటీ కూడా వస్తుంది ఈసారి మనకి, డ్యూయల్ ప్రొజెక్టర్ ల్యాంప్ అయితే రాబోతుంది అంటున్నారు, మరి అవునా కదా ఎంతవరకు నిజమో చూద్దాం। కానీ కొన్ని స్పెక్స్ అయితే లీక్ చేశారు నాకు తెలిసి, LEDs బట్ చాలా పవర్ఫుల్ గా అయితే రాబోతున్నాయి అవి। అండ్ ఎవరైతే లైటింగ్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటున్నారో వాళ్ళు ఈసారి ఓవర్కమ్ చేయొచ్చు R15 V4 వర్షన్ లో। సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి డిజైన్ ఆఫ్ ద బైక్. సో ఈసారి ఏంటంటే చాలా కలర్స్ అయితే తయారు చేశారు, ఆ కలర్స్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ బ్లూ రెడ్ ఆర్ వైట్ లో కూడా రాబోతుంది నాకు తెలిసి అయితే। అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంజన్ అనేది చాలా రిఫైన్ చేశారు, లైటింగ్ ఇష్యూ కూడా ఇక్కడతో అయిపోతుంది। అండ్ నాకు తెలిసి అయితే ఈసారి R15 V3 అంటే చాలా అందరికీ చాలా ఇష్టం, సో దాన్నే అప్డేట్ చేస్తున్నారు, ఎందుకంటే అందులో ఉన్న డిసడ్వాంటేజెస్ కొన్ని మరికొన్ని ఇంప్రూవ్మెంట్ చేసి మనకి R15 V4 లో అయితే వస్తున్నారు। ఎలా అంటే ఎగ్జాంపుల్ పిలియన్ సీటర్ కి కొంచెం అన్కంఫర్ట్ ఉండొచ్చు మన R15 V3 మీద, సో ఈసారి దాన్ని అయితే ఓవర్కమ్ చేస్తున్నారు। అండ్ డ్రైవింగ్ పొజిషన్ కూడా కొంచెం చేంజ్ చేస్తారు, ఎందుకంటే మరీ బాగా లీన్ అయి డ్రైవ్ చేస్తున్నారు R15 V3, సో దాన్ని అయితే ఓవర్కమ్ చేస్తున్నారు ఈసారి R15 V4 లో మనకి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు। అండ్ ఈసారి మనకి కొత్త గ్రాఫిక్స్ అయితే రాబోతుంది, కొత్త స్కీమ్ అండ్ కొత్త గ్రాఫిక్ కొత్త పెయింటింగ్ అయితే రాబోతుంది, సో ఈగర్లీ వెయిటింగ్ నేను కూడా ఎలా ఉంటుందో చూద్దామని। సో మనకు వన్ ఆఫ్ ద ఒక ఫోటో అయితే రిలీజ్ చేశారు, అదైతే నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపించగలుగుతాను। యమహా కంపెనీలో XSR 155 కూడా రాబోతుంది, సో ఫస్ట్ అది లాంచ్ చేస్తారా R15 V4 లాంచ్ చేస్తారా అంటే, సో వాళ్ళైతే వాళ్ళ వెబ్సైట్ లో ఏమని ఉందంటే మాక్సిమం మేము R15 V4 అయితే లాంచ్ చేస్తాం, ఎందుకంటే R15 వర్షన్ అనేది చాలా క్లిక్ అవడం వల్ల మనకి, సో ఈసారి
R15 V4 అనేది ఫస్ట్ లాంచ్ చేశారు. దాని తర్వాత XSR 155 అయితే లాంచ్ చేయబోతున్నారు. సో నేను XSR 155 మీద కూడా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చేస్తాను, స్టే ట్యూన్. ఈసారి మనకి R15 V4 లో ఏరోడైనమిక్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేశారు, ఎందుకంటే వెహికల్ అనేది ఇంకా ఫాస్ట్గా మూవ్ అవడం కోసం. అండ్ రైడర్ కూడా అంత అన్కంఫర్ట్ అనిపించకుండా ఈసారి అయితే డిజైన్ చేశారు. అండ్ మనకి విండ్షీల్డ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేశారు, ఎందుకంటే అది విండ్ బ్లాస్ట్ అనేది ఎక్కువ ఉండకుండా ఉండడం కోసం అయితే ఈసారి డిజైన్ చేశారు. ఇంకోటి ఏంటంటే మనకి అందరు డిసడ్వాంటేజ్ ఎక్కడ అంటున్నారంటే R15 V4 V3 మనకి సైడ్ ఇండికేటర్స్ వచ్చేసి హాలోజిన్ బల్బ్ ఇండికేటర్స్ అయితే వచ్చినాయి. సో ఈసారి ఆ ప్రాబ్లం అనేది ఏం లేదు. ఈసారి మనకి ఫుల్ LED సిస్టమ్ అయితే వస్తుంది, అదే కన్సోల్ డిజిటల్ మీటర్ అయితే వస్తుంది. అండ్ మన హెడ్ ల్యాంప్ కూడా చాలా పవర్ఫుల్గా అయితే వస్తుంది, ఎందుకంటే వ్యూ అనేది ఎక్కువ ఉండాలి నైట్ టైంలో. సో దానివల్ల మనకి హెడ్ ల్యాంప్స్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. అండ్ ఇండికేటర్స్ మెయిన్గా అందరూ బాధపడేది ఇండికేటర్స్ గురించే, కాబట్టి ఇండికేటర్ గురించి ఈసారి ఇంప్రూవ్మెంట్ LED ఇండికేటర్స్ అయితే రాబోతుంది. సో స్టే ట్యూన్, నాకైతే ఈగర్లీ వెయిటింగ్ ఉంది చూడాలని. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వ్లాగ్లో మనకి Insta 360 degrees వీడియో అనేది మన ఫోన్లో ఎలా క్యాప్చర్ చేయాలని దాని మీద అయితే నేను బ్లాగ్ చేయబోతున్నాను. సో ఆ బ్లాగ్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం, మీరు సపోర్ట్ ఇస్తారనేది నేను కోరుకుంటాను. అండ్ ఈ బ్లాగ్ని ఇంతటితో ఆపేస్తున్నా. అండ్ స్టే ట్యూన్ ఫర్ R15 V4 అండ్ ఇన్ ద సైనింగ్ ఆఫ్ అరవింద్ మోటో బ్లాగ్.